ట్టులేదు లేదు ఏందినేటట్టు లేదు నాగులో నాగన్నా ధరల మీద మన్ను నాగులో ఏం ధరలు ఈ ధరలు పాడువాడ బాదోడు ఎట్ట బతకాలే ఏదిని బతకాలే అమ్మ లక్కలైతే ఏడేడు మన్నెత్తి పోస్తున్నారు ఏలేటోని మీద ఇక మా రిపోర్టర్ చిన్ని కృష్ణ అరుచుకుంటున్నాడు ఓ పారి చూడూరి ఓ చిన్ని కృష్ణ ఏమంటున్నారు అమ్మలక్కలు లక్కలు పారి ఓ పారి ఈ యొక్క నిత్య సభ దృళల పైన స్పెషల్ ఫోకస్ ఇక్కడ ఉన్న అమ్మతో మాట్లాడుతుందం అమ్మ చెప్పమ్మ గతంలో ఇటు నూనె పెట్టు పైన అంటే ఇక గట్టనే ఉన్నది ఇక ఇక రెండు వందల రూపాయలు కిలో నూనె అంటే ఏం కొంటాము ఏం తింటాము ఏం చేయము రెండు కూడా ఈ ఊరికి కూలి లేదు ఆ ఈ పండ్లు కూడా పని చేసిండ్రు పంట ఇక సావే గతం మాత్రం రోజు ఎంత రోజు తింటున్న కంచాన్ని గుంజుకుంటుండ్రు ధరలు వెంచి నోట్ల మన్ను కొడుతున్నారు గడుతున్నారు ఓరోడా ఇక మేమెట్ల బతకాలేరా మమ్మేలె నేతలారా మన జనమెట్ల బతకాలేరా అదే ఇన్నారు కదా ఏమంటున్నారో పొద్దంతా పొట్ట కట్టుకొని పనిచేస్తే వచ్చే మూడు వందల కైకితోని ఎట్ట పొట్ట పిల్ల జల ఏం దిని బతకాలే ఏది గుణమైనా పిఠాన పిరమైపాయ కూరగాయల ధరలు చూస్తే దౌడల అవుతున్నాయి నోరు వెదులుతలేదు ఇక దుకాణం కాడ ముచ్చట శమే కాదు ఉప్పు పప్పు నూనె మాల మసాలా ఏది గుణమైనా కొరివే ఇక గ్యాస్ బండ ధర చూస్తే గుండె మీద పడ్డట్టే అవుతుంది ఎక్కడి పాపం ఈ పాపం పేదోళ్లకు ధరలు శాపంగా మారినాయి పాపం ఆడోళ్ళు వంటింట్లకు పోవాలంటేనే వణుకుతుర్రు ఇక పెట్రోల్ డీజిల్ ధరల ముచ్చటైతే ముచ్చటలు పట్టిస్తున్నాయి సైకిల్ మోటార్ ముట్టుకోవాలంటే ఎంత పెద్ద మోతావనైనా జుక్కుతుండనుకో రాదుర్రి ఇట్టయితే ఎట్టపాడైతది జనాలను వసవస దీపిస్తున్నారు ఎట్ట నాయమైతదో ఈ దేశాన్నేలటోళ్లకు అంటున్నారు ఓ పాలకులారా కనవర్తలవా జనాల బాధలు మీ కండ్లకు జర్రనన్న ఆలోచన చేయుర్రీ సామాన్యుడు బతికే కాలమే లేదు ఈ ధరల మీద మనువయ్యా మర్యాదతోని పెంచిన ధరలు తగ్గిర్రి లేదంటే జనాలు తరుముతర చూడుర్రీ